హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నిన్న ఈటల రాజేందర్ గారి సొంత ఊర్లో తన అనుచరుడు టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ తిరుపతి విజయారెడ్డి ఇంట్లో లక్షలాది రూపాయల మందు దొరికితే సర్పంచ్ మీద కేసు పెట్టకుండా కేవలం వాళ్ళ భర్త తిరుపతి రెడ్డి గారి మీద కేసు పెట్టి చేతులు కడుక్కుంటా అనుకున్న పోలీసు వాళ్ళకి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. సీఏ గారిని అడుగుతా ఉన్నాను, ఎందుకు మీకు రాజేందర్ అన్న ఫోన్ చేయగానే అంతగానం భయం అవుతుందా? ఎందుకు సర్పంచ్ మీద మీరు కేసు బుక్ చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని అడుగుతా ఉన్నాను, కమలాపూర్ ప్రజలు నువ్వు అక్రమంగా మందామని చెప్పి నేను సర్పంచ్గా ఎన్నుకున్నారా అని అడుగుతా ఉన్నాను. లేకుంటే నీకు అండగా ఉండమని చెప్పి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ 120 రూపాయలు ఉన్న కాటర్ ఐపీ బాటిల్ని 300 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. 560 రూపాయలు ఉన్న ఫుల్ బాటిల్ని ఐపీ బాటిల్ని 2000కు అమ్ముతా ఉన్నారు. ఇది కేవలం కమలాపూర్లోనే కాదు, ఇల్లంతకుంటా జమ్మికుంటా హుజూరాబాద్ బీనవంకలో టీఆర్ఎస్ నాయకులు మంత్రి గారి అండదండ చూసుకొని అక్రమంగా ఇష్టం ఉన్నట్టు మందమ్ముతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాను. ఇలా పేద ప్రజల రక్తం తాగడానికి మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రాజేందర్ అన్న నిన్ను అడిగితే నాకేమో తెలియదని అంటావు కదా, నీకు నీతి నిజాయితీ ఉంటే వెంటనే నీ ఊరి సర్పంచ్ విజయాన్ని సస్పెండ్ చేయించి కేసు పెట్టేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళని కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మీరు కింద కేసు బుక్ చేయకపోతే మాత్రం వెంటనే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.